ఊరి పేరు భైరవ కోన. డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఊర్లో ఎవరికి మానవత్వం అనేది లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నా ఈ రత్నం చాలా టేస్ట్గా ఉంది అన్నా, చాలా బాగుంది అన్నా. అన్నా భలే చంపావన్నా. వీడి బాడీని డ్రగ్స్ తో కుట్టేసి వేరే దేశానికి అమ్మేయండిరా. నేను చూసావా, చదువుకోలేకపోవడం వల్ల ఈ రోజు ఇంత కష్టపడి నేను నాలుగింట్లో పాచి పని చేసుకుని సంపాదించాల్సి వస్తుంది. అదే నువ్వు నేను ఎంత కష్టపడినా నువ్వు కష్టపడకూడదనే నిన్ను స్కూల్లో జాయిన్ చేసి ఎంతో నాకు కలిగినంతట్లో బాగా చదివించడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నువ్వు చెడు సాహసాలు చెడు సాహసాలు చేసి చెడిపోకూడదు. నా పేరు నిలబెట్టాలి. పలానా సింగిల్ పేరెంట్ అయినా సరే బాగా పిల్లల్ని సంపాదించింది చదివించింది అన్న పేరు నాకు తెచ్చిపెట్టాలి. నువ్వు నన్ను గొప్పగా రానిలా చూసుకోకపోయినా ఇప్పుడున్న పేరు ప్రతిష్టలు పోకుండా నా పేరు నిలబెట్టేటట్టు ఉంటే చాలు. నాకు హ్యాపీగా చదువుకోవాలి. నలుగురిలోనే పలానా పిల్లడు మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పుకుంటే అది నీకే కాదు నాకు కూడా గర్వకారణం. నీతో పాటు తల్లిగా నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను చేసిన పనికి. హ్యాపీగా చదువుకోవాలి, శుభ్రంగా ఉండాలి, టైంకి తినాలి. అమ్మ నేను బాగా చదివి నీకు మంచి పేరు తెస్తానమ్మా, నేను బాగా చదువుకుంటానమ్మా. నా బంగారు కొండవరా నాన్న. అమ్మా నా స్కూల్ టైం అవుతుంది, నేను వెళ్తానమ్మా. ఇంకా బాయ్. అన్నా ఎక్కడికి తీసుకొచ్చావు అన్నా? మా అమ్మాయిలు తిడతారన్నా, మేము వెళ్ళిపోతాం అన్నా. అన్నా వదిలే అన్నా. అన్నా వద్దన్నా ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. అన్నా వద్దన్నా. రండి. తీసుకొచ్చారా? తీసుకొచ్చానన్నా మీకోసమే. మార్కెట్ కొత్త ట్రై చేయండి. ఆడికి బాగుపడే లక్షణం లేదు కానీ కొందరు ఇదిగుతాం జీవితం నిండా ఇంకా ఖర్చు తీసుకెళ్ళి కొంత తమ్ముడు నీకు ఏమో చెప్పిన అవ్వలేదు. నిద్ర సరుకు తీసుకెళ్ళి ఇంక ఎంత కావాలని చెప్పి నాకు ఫోన్ చేయి, ఆంధ్రదేశ్ నీకు అందిస్తా. కొత్తగా ఎవడో కాల్ చేసి వచ్చాడట, చూడండి కొంచెం మన వ్యాపారం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా ఆవడానికి ఆవడానికి వీల్లేదు. సరేనా? అదే కాదు తేడా వచ్చిందా? తిరిగి అన్నా నేను మరి సరికి కాపాడడానికి నా ప్రాణం ఇచ్చాను సరికి కాపాడుకుంటా. సరే ఎవడైనా వచ్చాడంటే పేగలు నరికేస్తానన్నా. కొత్తగా వచ్చిన డబ్బులు చేర్చుకోమన్నా. వాడట సివిల్ రాష్ట్రంలో తిరుగుతున్నాడట. అన్ని గమనించుకుంటూ గమనించాలి. డ్రగ్స్ మాత్రం ఎక్కువగా స్టూడెంట్స్ కి అప్లై చేయాలి. వాళ్ళు పిచ్చెక్కపోయి చచ్చిపోవాలి. ఏమైనా తేడా వచ్చిందా? మీ ఫ్యామిలీ నా చేతిలో ఉంది, చంపేస్తా అందరినీ. నేను చూస్తున్నా.
సరే వెళ్ళండి, మన డ్రగ్స్ మాత్రం ఎక్కడ ఆగకూడదు. ఈ సాంగ్ రీమిక్స్ బై డీజే శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి. పక్కన పెట్టి కానీ మన కొత్తగా డ్రగ్స్ మళ్ళీ కొత్తగా డ్రగ్స్ తయారు చేస్తున్నాం. ఆ డ్రగ్స్ మన మార్కెట్లో వచ్చిన వరకు ఉండు, తర్వాత వెళ్ళిపోతుంది. డ్రగ్స్ చాలా బాగుంటుంది, ఇది వాడు చూడు. సరే టేస్ట్ చూడు, వస్తే ఎలాగుందో. నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్తాను. జాతికి ఇంటికి వెళ్ళిపో. దేవుడా, ఈ బైరకం వచ్చినందుకు నా పని అయినట్టు చూడు తండ్రి. తమ్ముడు, నా ఫోన్ లేదురా, ఎక్కడో పడిపోయినట్టుంది, సారీరా. ఏ అబ్బాయి, మొదటిసారి ఎన్ఆర్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచడే కాదు, కలిపింది ఇన్ని పడుతుందా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఏ అబ్బాయి, నీ ఫోన్ పడిపోయింది ఇన్ని పడుతుందా. హలో, ఎండ మావి ఉప్పెనై ఉంచడే కలే కాదుగా. ఏ అమ్మాయి, థ్యాంక్స్ నా ఫోన్ ఇచ్చినందుకు. ఏ అమ్మాయి, అమ్మాయి, ఏ ఎవరు అమ్మాయి? ఏమోరా మామ, అమ్మాయి చూడడానికి ఏంజిల్లాగా ఉంది, మళ్ళీ కనిపిస్తుందో లేదో. ఏంటి వారం పెట్టి చూస్తున్నాను వెనకాలే? నీతో మాట్లాడడానికి వారం రోజుల నుంచి నీ వెనక తిరుగుతున్నాను. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో ఏదో తెలియని అలజడి. ఐ లవ్ యూ పల్లవి. నేను రేపు చెప్తాను. సరే బాయ్, మా అన్ని తిడతాడు. పల్లవి, రేపు నీ మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. బాయ్ పల్లవి. ఆదిత్య, ఎక్కడున్నావరా? నువ్వు 2 నిమిషాల్లో రాకపోతే మీ ఫ్రెండ్ని చంపేస్తాను. ఎక్కడున్నావు? ఇమ్మీడియట్గా రావాలి నువ్వు. సరేనా, రా వేరా. రిలాక్స్ అన్న, ఫ్రెండ్ రా, అన్ను చంపకరా. నువ్వు ప్రేమించడం మా చెల్లె దొరికింది నా కొడక్క. రే, నేను నీ ఆస్తిని చూసి ప్రేమించలేదురా, నీ చెల్లెని చూసి ప్రేమించను రా. రే, వాడు నా ప్రాణ స్నేహితుడు రా, వాడు నువ్వు చంపితే నేను వెంటనే నేను చంపేస్తాను రా.
కేశవా నువ్వా? ఒరే కేశవా, నా ప్రాణ స్నేహితుడు అనుకున్నానురా నిన్ను, నా ప్రాణం తీసేవాడు అనుకోలేదురా. ఎంతో నమ్మానురా కేశవా నిన్ను. నీలం చూడడం కోసం రా నేను ఇంత దూరం వచ్చింది. ఎంతగానో ఇలా పేదవాళ్ళగా ఉండేది, నిన్ను పట్టిస్తే నేను కోటేషన్ చేస్తానన్నాడు రోలెక్స్. నా గురించి ఎన్నో చేసావన్నావు, ఈసారి చచ్చిపోరా ఆదిత్య. సారీ రా ఆదిత్య, చచ్చిపోరా. నా రోలెక్స్ ఉన్నా చంపేయన్నా, తీసుకో ఏం చంపే. నా కొడకారే అసలు ఈ భైరకోన వచ్చింది నీకోసం రా. ఎంతమంది రా ఇంకా చిన్నపిల్లలు ఈ భైరకోనలో నువ్వు బలి చేస్తూ ఉంటావు. నాతో అంతమే చావు కదా ఇది, భైరకోనానికి మా రుద్రాన్ని వస్తున్నాడు. అసలేను కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. రిలాక్స్, ఎంతోమంది అమాయకులైన చిన్నపిల్లల్ని డ్రగ్స్తో నువ్వు చంపేస్తూ ఉంటావురా. ఇంకా నీ ఆటలు నేను సాగనవ్వను రా ఈ భైరకోనలోనే. మా రుద్రాన్ని నేను చంపేస్తాడు రా.